కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలకు భక్తులు పోటెత్తారు. మండల దీక్ష తీసుకున్న అయ్యప్ప భక్తులు స్వామిని దర్శించుకునేందుకు లక్షల సంఖ్యలో శబరిమలకు చేరుకుంటున్నారు. 2 నెలల మండల పూజా దీక్షాకాలం డిసెంబర్ 27 ముగియనుండటంతో భక్తులు అధిక సంఖ్యలో అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. శబరిమలలోని అయ్యప్ప దేవస్థానంకు గడిచిన 39 రోజుల్లో 204.30 కోట్ల ఆదాయం వచ్చినట్టు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు తెలిపింది. కానుకల రూపంలో వచ్చిన ఆదాయాన్ని ఇంకా లెక్కించాల్సి ఉందని, పూర్తి ఆదాయం మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. కానుకల రూపంలో 63.98 కోట్లు, అరవణ ప్రసాదం అమ్మకాల ద్వారా 96.32 కోట్లు, అప్పం ప్రసాదం ద్వారా 12.38 కోట్లు వచ్చినట్టు తెలిపారు. ఇక మండల పూజ సమయంలో డిసెంబర్ 25 వరకు అయ్యప్పను 31,43,163 మంది భక్తులు దర్శించుకున్నారని తెలిపారు. వర్చువల్ క్యూలైన్ టికెట్ ఉంటేనే ఆలయానికి అనుమతిస్తున్నారు. టికెట్ లేని వారికి పంబ సమీపంలో వర్చువల్ టికెట్లు జారీ చేస్తున్నారు. ఇక ఈ మండల పూజా కాలంలో 7,25,049 మంది ఉచితంగా అన్నదానం నిర్వహించారు. మండల పూజాకాలం ముగియడంతో డిసెంబర్ 27 రాత్రి 11 గంటలకు ఆలయాన్ని మూసివేసి మకర విలక్కు పండుగ కోసం డిసెంబర్ 30 ఆలయాన్ని తెరవనున్నారు. జనవరి 15 వరకు ఆలయాన్ని భక్తుల దర్శనార్థం తెరవనున్నారు. శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. లక్షల సంఖ్యలో అయ్యప్ప దీక్షాధారులు దర్శనం కోసం వస్తున్నారు. దీంతో శబరిమల కొండలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. తాళ్లను అడ్డుగా కట్టి అయ్యప్ప భక్తులను గంటల తరబడి క్యూ లైన్లలో పోలీసులు నిలిపివేస్తున్నారు. అయ్యప్ప దర్శనానికి వచ్చిన చిన్నారులు అవస్థలు పడుతున్నారు. స్వాములకు కనీసం మంచినీళ్లు కూడా దొరకకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.